నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ, డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. ఈరోజు నేను అడినాయిడ్స్ గురించి మాట్లాడతా. అడినాయిడ్స్ అంటే ఏంటి? అడినాయిడ్స్ అనేది ఒక లింఫాయిడ్ టిష్యూ. అది నోజ్ బ్యాక్ సైడ్, మన కపాలం ఉంటుంది సాఫ్ట్ ప్యాలెట్, దాని వెనకాల ఉంటుంది, అంటే బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో ఉంటుంది, కొంచెం అప్పర్ పార్ట్ నేజోఫెరింగ్స్లో ఉంటుంది. ఈ లింఫాయిడ్ టిష్యూ అనేది యూజువలీ చిన్నపిల్లలు 3 to 5 years ఏజ్ గ్రూప్లో ఉంటాయి. ఆఫ్టర్ 5 years ఈ లింఫాయిడ్ టిష్యూ మెల్లమెల్లగా అది ష్రింక్ అయ్యి యూజువలీ 10 years వరకు అది డిసపియర్ అయిపోతుంది. సో దీని ఫంక్షన్ అంటే ఏంటి? ఈ అడినాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. సో నోజ్ నుంచి అండ్ థ్రోట్ నుంచి వెళ్ళే ఏదైనా బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ అట్లాంటి అటాక్ అయితే అడినాయిడ్ టిష్యూలో బ్యాక్టీరియా అనేది, ఆ జర్మ్స్ అనేది ట్రాప్ అయిపోయి ఇన్ఫెక్షన్ అంతవరకు ఆగిపోతుంది. ప్లస్ దాంట్లో ఉన్న లింఫోసైట్స్ ద్వారా లోకల్ ఇమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఒక న్యాచురల్ లోకలైజ్ ఇమ్యూనిటీ ఈ అడినాయిడ్స్ టిష్యూ ద్వారా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ అడినాయిడ్స్ గ్లాండ్ చాలా ఎన్లార్జ్ అవుతుంది, అడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటాం. అండ్ దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ఆ కండిషన్ని అడినాయిడైటిస్ అంటాం. అలాంటి అప్పుడు కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. స్నోరింగ్ అంటే గుర్క, మౌత్ బ్రీదింగ్ అంటే ముక్కు బ్లాక్ అయిపోయి నోటితో గాలి తీసుకోవటం అనేది ఉంటుంది. తర్వాత డ్రూలింగ్ అంటే మౌత్ అట్లా ఓపెన్ చేయటం వల్ల, నిద్రలో కూడా స్నోరింగ్ అండ్ మౌత్ ఓపెన్ చేయటం వల్ల సలైవా అనేది డ్రూల్ అయ్యి ఇక్కడ మౌత్ కార్నర్ నుంచి అది బయటకు వస్తూ ఉంటుంది. తర్వాత స్లీప్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, అంటే నోజ్ నుంచి గాలి రాక మౌత్ ఓపెన్ చేయటం వల్ల ఒక్కొక్కసారి స్మూత్ స్లీప్ ఉండదు, బాగా రెస్ట్లెస్ ఉండటం స్లీప్లో. అండ్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఒక కండిషన్, అంటే సివియర్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటే బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చి ఒక్కొక్కసారి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. సో ఈ కండిషన్స్ అడినాయిడైటిస్ ఆర్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ వల్ల ఈ కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. దాంతోపాటు ఫ్రీక్వెంట్ కోల్డ్, కాఫ్, హై గ్రేడ్ ఫీవర్, రిపీటెడ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ అండ్ నిమోనియా కూడా అట్లాంటి కండిషన్స్ కనిపిస్తాయి అడినాయిడ్స్ కండిషన్ వల్ల.